సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ మందిరం దగ్గర అమానుషంగా లాఠీ ఛార్జీకి పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ పడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. శనివారం శాంతియుతంగా నిరసన నిర్వహిస్తున్న హిందూ భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలపై అకారణంగా లాఠీ ఛార్జ్ చేసిన అధికారులను విధుల నుంచి తొలగించాలని ఆదివారం కోటిలోని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా పొగడాకుల బాలస్వామి మాట్లాడారు. అత్యంత కర్కశంగా బజరంగ్ దళ్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రేపు రాష్ట్ర గవర్నర్ని కలిసి విరతి పత్రాన్ని సమర్పిస్తామన్నారు. పోలీసులు వ్యవహరించిన అప్రజాస్వామిక చర్యను గవర్నర్కు వివరిస్తామని చెప్పారు. యువతలపై జరుగుతున్నటువంటి దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. శాంతియుతంగా ముత్యాలమ్మ దేవాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బజరంగ విశ్వ హిందూ కార్యకర్తలపై పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరించి లాఠీచార్జీ చేసి రక్తాన్ని కళ్ళజూసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ రాష్ట్రంలో రజాకారుల పాలనను గుర్తు చేస్తోంది. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి లాఠీచార్జీలు విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ దీనికి బాధ్యులైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ దేవాలయంలో రకరకాలుగా వలస పెట్టి దాడి జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కప్పిపుచ్చుకునేటువంటి క్రమంలో అసమర్థ పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి క్రమంలో లాఠీచార్జ్ చేసి ఇష్యూను డైవర్ట్ చేశారని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ విమర్శ చేస్తా ఉంది. పోలీసులకు చేతనైతే ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకొని ఈరోజు దాడి చేసి భయభ్రాంతులు సృష్టించేటువంటి వ్యవస్థను ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. రజాకార్ వ్యవస్థ, రజాకార్ పోలీసు, రణరంగం